దశ ఒక రఫ్గా పెట్టాం, ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే 66 కేసులు, ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు, 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు, 15 సార్లు అరెస్ట్ చేశారు, 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు, 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పాత్రుడు 17, దొడిపాల నరేంద్ర 16, స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి, కొల్లు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామలచా జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12, ఈ కింది వాళ్ళిద్దరు రఘురామకృష్ణరాజు 11, చినరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందన దుర్గేష్ 6, ఎర్రపత్నే శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రాంప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రావణ్ కుమార్ జడ 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 ఉన్నారు కదా, 2 ట్యారీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసింది ఎన్ని ఉన్నాయని. అదే అశోక్ గజరా 2, షర్మిల 2, కడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి, కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అధ్యక్ష, 7 కేసులు ఉన్నాయి, అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు, ఆనాటి పాలనలో మన అందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాడు కుటుంబ సభ్యులు, ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు, సపరివారం అందరి మీద అభివృద్ధి కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు, ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు చూసారా, దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే థ్యాంక్ యూ. ఎప్పుడు